సిక్స్ టూ సిక్స్ వన్ హైట్ సిక్స్ త్రీ సార్ ఆరు మూడు ఏం చేసుకుంటావు అందుకే సోఫా ఎక్కాల్సి వస్తుంది. వెల్కమ్ టు అలీతో సరదాగా వేణు తొట్టంపుడి. ఒక చిన్న మాట, ఈటీవీ ప్రేక్షకులందరికి నా నమస్కారాలు. మా అమ్మగారు ఎప్పుడు వెళ్తారు అలీతో సరదాగా షోకి? ఎంతో మంది వస్తున్నారు రా, ఎల్రా. నా ఫస్ట్ సినిమా నుంచి అలీగారు ఎప్పుడు నా చేయబెట్టుకున్నారు. ఈ షో వరకు కూడా, ఈ చొక్క కూడా అలీగారు. వెల్కమ్ అంటే ఏంటి? నన్ను వెల్కమ్ తీసి మెల్కమ్ పెడతాడు సార్. అరే నీ దొంపదేగా, ఎవడు రా స్వామి నువ్వు, వెల్కమ్ పెడతా. మన ఇద్దరం ఫస్ట్, ఈసుకు కూడా చెక్ పోస్ట్ సార్. నువ్వు రాగానే అంటున్నా ఏంటి, కావాలని నటిస్తున్నాడా లేకపోతే మోస్తున్నాడా అనుకున్నా. సో ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ సార్, వేణు ఆన్ డ్యూటీయా? ఇప్పుడు వేణు ఆన్ డ్యూటీ సార్. వేణు ఎప్పుడు డ్యూటీలో ఉన్నా లేకపోయినా ఈ టీవీ మీ టీవీ. కర్ణాటకలో చదివా కదా? ధార్వాడ్ సార్. ధార్వాడ్? అవును సార్. అక్కడ ఇంజనీరింగ్ చేసావు? అవును సార్. ఎలగబెట్టాం చదువుకోరా అంటే. ఏం వెలగబెట్టావు అక్కడ? నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్తా చదువుతానికి. చదువుకో చదువుకో. ఒకసారి మా ఫ్రెండ్ లేకపోయినా ముందు నేను సినిమాకి వెళ్ళిపోతాను. నేను సినిమాకి వెళ్ళాను, అదే టైంలో నా ఫ్రెండ్ నా కోసం మా ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఆపులు తీసుకెళ్ళి బెల్ట్ తీసి కొడతా, బెల్ట్ తెగింది. ఆయన కొట్టిన కాడి నుంచి అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా సినిమాలు చూడటం మొదలు పెట్టాను. ఓ, సినిమా చూడటం వెళ్ళి కొట్టించుకోవడం. భారతీ రాజా గారు డైరెక్షన్ లో సార్ నీ ఎంట్రీ ఇవ్వాలి, ఎందుకు మిస్ అయిపోయింది ఛాన్స్? కాదు సార్, నేను బాగా చేస్తాను సార్, బాగా చేస్తాను సార్, ఒకసారి కావాలంటే చూడండి సార్. ఇప్పుడు నేను ఏదైతే యాక్ట్ చేసి చూపిస్తున్నాను. ఆయన పాపం ఆయన కళ్ళం నీళ్లు పెట్టుకుని చిచ్చి నేను గట్టిగా కలుచుకుని నేను నేను ఇంట్రడ్యూస్ చేయాల్సిందండి, మిస్ అయ్యాను. సినిమాలో కుక్క ఇలా రాగానే అక్కడి నుంచి జంప్ అంటే ఎక్కడికి? అంటే కుక్క అంటే అంత భయం నీకు? కాదు నిజంగా అది మైండ్ వచ్చేస్తుంది, వచ్చి దీన్ని పట్టుకుని రమణం తీసుకుని కుక్క మీద వేసేస్తుంది, అది అది పారిపోయింది. ఎస్పీ ఎంటర్టైన్మెంట్ లో స్వయంవరం ఫస్ట్ ఫిల్మా? అవునండి, స్వయంవరం. అది మీరు నమ్మరు, చిరునవ్వుతో అనే సినిమా కథ అంతా రెడీ అయిపోయింది. సాయి ప్రభు అందు లేదురా, దీంట్లో ఎక్కడో మిస్సింగ్, ఎక్కడో మిస్సింగ్, ఎక్కడో మిస్సింగ్. త్రివిక్రమ్ కూడా ఓకే, ఐన్ విల్ డూ సంథింగ్ బెటర్ సంథింగ్. 4 నెలలు పట్టిందండి ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ సీను క్రాక్ చేస్తాను. నీది లవ్ మ్యారేజ్ అరేంజ్మెంట్ ఏంటి, ఎలా చూస్తున్నావు? ఆవిడేమో వచ్చింది అంటే కంపెనీ, అంత డేర్ పర్సన్ కాదేమో నేను అనుకుంటున్నాను. మనుషులు అంటే భయం లేదు సార్, జంతువులు అంటే భయం. నువ్వు యాక్ట్ చేసిన చాలా సినిమాల్లో వేణు ఉంటుంది సార్, అదేంటి సెంటిమెంటా? ఏం లేదు సార్, సెంటిమెంటే కదా, అందరూ మన వేణు మనమే అంటే చాలా స్వీట్ నేమ్ వేణు. అరే వాళ్ళ కాదు కదా, అగ్రి అది కాదు కదా. నాకు అంత యాక్టింగ్ రాదు సార్. వేణులో ఉన్న టాలెంట్ ని బయట పెట్టిన ఒక గొప్ప దర్శకుడిని ఇప్పుడు నేను పిలవబోతున్నాను. ప్లీజ్ ప్లీజ్ లెట్స్ వెల్కమ్ శరత్ మండువా. ఏ సినిమాలకి మీరు ఫోటోగ్రఫీ? నేను బ్రోకర్ అని నంది అవార్డు వచ్చింది ఆర్పి పట్నాయక్, దానికి సినిమాటోగ్రాఫర్. ఏంటి ఈ కోణం నీకు తెలీదా? ఆయనకి ఏం అవసరం అయ్యే ఉంచుకుంటాడు, మిగతా తీసేస్తాను. సేవన సుబ్రహ్మణ్యం ఏంటి ఆ కథ ఏంటి? జగన్ గారు మరి నాకు ఏం వచ్చిందో తెలియదు కానీ అప్పటికి అది చేయకపోయినా మళ్ళీ వచ్చారు అల్లు అర్జున్ సినిమా, అదేదో దేశముదరి. జగన్ గారితో కూర్చొని సార్ హీరో క్యారెక్టర్ టీవీ యాంకర్ గా ఉంటే బాగుంటుంది కవర్ చేశారు కదా, ఇవన్నీ అన్ని ఇన్కార్పొరేట్ ఆయనకి నచ్చింది ఇన్కార్పొరేట్ చేశారు, అన్ని చేశారు కానీ సినిమా నాతో చేయలేదు. చాలా మంది చెప్పుకుంటారు వేణు చాలా రిచ్ అండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది అని విన్నాను. ఫస్ట్ మా మదర్ వాళ్ళ బ్రదరు 35 సంవత్సరాలుగా మచిలీపట్నంకి ఎంపీగా చేశారండి, మాగంటి అంకిరెడ్డి గారు. ఓకే, అంటే నేను మేనల్ అవుతా కాబట్టి వేణు ఇగో సినిమా ఆడాలి, ఆడితేనే నువ్వు నా మేనల్ అని చెప్పుకుంటాను, లేకపోతే చెప్పను. నెక్స్ట్ నువ్వేమన్నా తప్పనిసరిగా